నమస్తే, నేను మీ దుర్గా ప్రసాద్. దక్కన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రవీంద్ర భారతిలో ఘనంగా పూలే జయంతి వేడుకలు. బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను కొనియాడిన ప్రముఖులు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పూలే జయంతి. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్న ఎంపీలు. హనుమాన్ జయంతితో కాషాయమైన భాగ్యనగరం. శోభాయాత్రతో పులకరించిన గల్లీ గల్లీ. పాకిస్తాన్ కవ్వింపు చర్యలపై పార్లమెంటు ఘాటు హెచ్చరిక. పథకం ప్రకారమే కుల్భూషణ్ కు ఉరిశిక్ష అన్న సుష్మా. దేశవ్యాప్తంగా భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. ఎండ తీవ్రతను తట్టుకోలేకపోతున్న ప్రజలు. ఇక వివరాల్లోకి వెళితే, మహాత్మా జ్యోతిబా పూలే 191వ జయంతి వేడుకలను రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. కుల వివక్షతను పారద్రోలేందుకు పూలే పోరాటం చేశారని రాష్ట్ర మంత్రులు అన్నారు. పూలే ఆశయాలను నెరవేర్చే కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. 2017 బడ్జెట్లో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని అన్నారు. ఈనాడు మన రాష్ట్రంలో బాపు మరి జ్యోతిరావు పూలే గారు చెప్పిన కార్యక్రమాలు అక్షరాల మన ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాన్ని మనం అందరం కూడా గౌరవించి దీన్ని ఇంప్లిమెంట్ చేయించుకునే ప్రయత్నం చేయాలి. ఈనాడు బీసీ బడుగు బలహీన వర్గాలకు మరి అన్ని విధాల సౌకర్యం చేసేదాని కొరకు ముఖ్యమంత్రి గారు మననే జరిగినటువంటి బడ్జెట్లో అమౌంట్ ప్రొవిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిబాయి ఫూలేనే జో హమే తాలీమ్ దియే ఉస్ పర్ హమ్ లోగ్ కో అమల్ కర్నే కీ జరూరత్ హై. ఉన్నోనే సబ్సే పహలే జాత్ బాత్ కీ బాత్ ఛోడ్ ది సభీ జాత్ బరాబర్ హై. ఏక్ జమానా పహలే లోగోన్ కో జాత్ పాత్ సే దేఖా జాతా థా. జబ్ అంగ్రేజోన్ కా దౌర్ థా తో ఉన్నోనే హమే తక్సీమ్ కర్ కర్ రఖా థా. అందుకే నేను చెప్తున్న నిజమైనటువంటి స్వాతంత్రం ఈ దేశంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రావడం జరిగింది. ఈరోజు బడుగు బలహీన వర్గాలు, ఈరోజు అనేకమైనటువంటి కులాలు, దగ్గర దగ్గర మన రాములన్న చెప్పినట్టు 113 కులాలు, వీరిని కూడా ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకెళ్ళాలి. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చేతి వృత్తులను ప్రోత్సహించాలనేటువంటి సంకల్పంతో మరి ఈ బడ్జెట్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మహాత్మా జ్యోతిబా పూలే 191వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రి జూపల్లి కృష్ణారావు, టీఆర్ఎస్ లోక్సభ పక్ష నాయకుడు జితేందర్ రెడ్డి, ఎంపీలు వినోద్ కుమార్, బీబీ పాటిల్, బూరా నర్సయ్య, డి శ్రీనివాస్తో పాటు తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్, అదనపు కమిషనర్ వేదంతగిరి తదితరులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగుల అభ్యున్నతికి పూలే చేసిన కృషిని ఈ సందర్భంగా వారు కొనియాడారు. పూలే ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎంపీ వినోద్ పేర్కొన్నారు. యావత్తు తెలంగాణలో విద్యా విధానం పైన శ్రద్ధ పెట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి జ్యోతిరావు పూలే గారు చెప్పినట్టు విద్యనే సంస్కృతి నింపుతుంది. దాని తర్వాత వ్యక్తులు తమ కాళ్ళపై తాము నిలబడే విధంగా అవకాశం, ఆ ధైర్యాన్ని ఇచ్చేది విద్య అని చెప్పి వారి చెప్పిన మాటల్ని 100% ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అమలు పరుస్తున్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఉన్నటువంటి రాజ్యాంగ అధికారులు ఏమవుతున్నాయో ఆ అధికారాలు నిన్న పార్లమెంట్లో రాజ్యాంగ సవరణతోటి అది సంకల్పించడం ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి విషయం. నిన్నటి రోజును సువర్ణ అక్షరాల చేత భారత చరిత్రలో నిలుస్తుందని నేను తప్పకుండా భావిస్తున్నాను. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించారు.
వివిధ పార్టీలకు చెందిన నాయకులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, బీసీ షెడ్యూల్ కులాలకు చెందిన అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి పూలే చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, బీసీలకు షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఉత్సవాన్ని జరుపుటకు మరి ఆదేశాలు ఇచ్చిన మా ప్రేతమ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జ్యోతిరావు గారు పూలే 91 సంవత్సరాలు జయంతి కార్యక్రమాలు కూడా ఇంత బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నామంటే వాళ్ళు చేసినటువంటి సేవలు వాళ్ళ ప్రజలందరూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా బలహీన వర్గాల కోసం, వెనుకబడిన తరగతుల కోసం, బడుగుల కోసం వాళ్ళు చేసినటువంటి కృషిని వల్ల ప్రజలు కూడా నెవరవేసుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి. ఇక హనుమాన్ జయంతి సందర్భంగా నగరం శోభాయాత్రతో పరవశించిపోయింది. రామమందిరం నుంచి తాడ్బండ్ వరకు సుమారు 27 కిలోమీటర్ల మేర శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామనామ స్మరణతో శోభాయాత్ర మార్గాలు మారుమోగాయి. భక్తులకు వివిధ సంఘాలు మంచినీరు, ప్రసాదాలు అందజేశారు. ఇక శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీటీవీ కెమెరాల నిఘాలో భారీ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు కూడళ్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. వరంగల్ రూరల్ పరకాలలో హనుమాన్ శోభాయాత్రను పురస్కరించుకొని వందలాది మంది భక్తులతో హనుమాన్ శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. స్థానికంగా ఉన్న సాయిబాబా ఆలయం నుంచి మల్లక్కపేట భక్తాంజనేయ స్వామి దేవాలయం వరకు సాగింది. పురవీధుల్లో నిర్వహించిన యాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హనుమాన్ శోభాయాత్ర హిందువుల పవిత్రతకు మారుపేరని భక్తులు తెలిపారు. అయోధ్యలో నిర్మించబోయే రామమందిర నిర్మాణానికి ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు ఈ శోభాయాత్ర చేపట్టినట్టు వారు వెల్లడించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పరకాల అయ్యప్ప స్వామి టెంపుల్ ఆలయం నుంచి ఈ యొక్క ర్యాలీ ప్రారంభమైంది. ఈ యొక్క ర్యాలీలో హిందూ బంధువులు, హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దాదాపు 1500 మంది నుంచి 2000 మంది ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఈ యొక్క హనుమాన్ జయంతి సందర్భంగా ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. హనుమాన్కి సంబంధించిన మాల వేసుకున్న స్వామిలు అందరూ కూడా ఒకటే కోరిక, వాళ్లకు అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని, ఈ యొక్క రామ మందిరం నిర్మించాలనే ఒక ఆకాంక్షతో ఈ యొక్క యాత్ర మొదలైంది. గూఢాచారి అంటూ భారత పౌరుడు కుల్భూషణ్ జాదవ్ అనే వ్యక్తికి పాకిస్తాన్ ఉరిశిక్ష వేయడాన్ని పార్లమెంట్ తీవ్రంగా ఖండించింది. దీనిపై లోక్సభలో చర్చ సందర్భంగా పాక్ చర్యలపై అధికార ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల్భూషణ్కు న్యాయం జరగడానికి ఏం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అతని వద్ద భారత పాస్పోర్టు ఉందని, అతను గూఢచారి కాదు అని అనేందుకు అదే నిదర్శనమని చెప్పారు. కుల్భూషణ్కు ఉరిశిక్ష వేయడంపై దేశమంతటా ఆందోళన వ్యక్తం చేసిందని, అతను ట్రోహాన్లో ఓ చిన్న వ్యాపారం చేసుకునే సమయంలో పాక్ అరెస్టు చేసి జైల్లో పెట్టిందన్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం పాక్ చేసిన అక్రమ చర్య అని, దీనిని ఖండిస్తున్నామని రాజ్నాథ్ పేర్కొన్నారు. वो जो फांसी की सजा पाकिस्तान में दी गई है उसको लेकर पूरे सदन ने केवल चिंता ही व्यक्त नहीं की है बल्कि पूरे सदन ने आक्रोश व्यक्त किया है. और इस समय कुलभूषण जाधव को जिस तरीके से फांसी दी गई है, मैं जाधव बोलते हैं, मैं जाधव ही बोल रहा हूँ, कुलभूषण जाधव को जिस तरीके से फांसी दी गई है, फांसी दिए जाने का आदेश किया गया है. फांसी दिए जाने का जो फैसला लिया गया है उसको लेकर सदन ही नहीं बल्कि सारा देश, अध्यक्ष महोदया, उससे चिंतित है. जहां तक कुलभूषण जाधव का प्रश्न है, जैसा सभी सम्मानित सदस्यों ने बताया कि वह इंडियन नेवी के एक रिटायर्ड ऑफिसर हैं और उसके बाद चाबहार ईरान में वो एक छोटा मोटा बिजनेस करते थे और स्थानीय ईरानी सिटीजन उनका वह पार्टनर भी था और उस बिजनेस के सिलसिले में ही वो तेहरान और चाबहार अक्सर आया जाया करते थे. मार्च 2016 में अध्यक्ष महोदया
पाकिस्तान की सिक्योरिटी एजेंसीज के द्वारा उन्हें किडनैप कर लिया गया है और उसे पाकिस्तान मीडिया के समक्ष भारतीय एजेंसीज के स्पाई के रूप में उन्हें प्रस्तुत किया गया। पाकिस्तानी मीडिया को ब्रीफ करते समय पाकिस्तान की अथॉरिटी ने ही अध्यक्ष महोदया या कुलभूषण जाधव के संबंध में यह कहा है कि कुलभूषण जाधव के पास एक वैलिड इंडियन पासपोर्ट मिला। अब यह बात समझ में नहीं आती, कुलभूषण जाधव के पास यदि वैलिड इंडियन पासपोर्ट मिला है तो वह स्पाई कैसे हो सकता है, यह बात समझ में नहीं आती है। लेकिन फिर भी कुलभूषण जाधव का स्पाई होना तो मैं मानता हूं कि जब उनके पास वैलिड इंडियन पासपोर्ट था तो इसका प्रश्न ही नहीं खड़ा होता और यह पाकिस्तान के एक्शन को यह सीधे एक्सपोज करता है। भारतीय हाई कमीशन ने बार बार पाकिस्तान से भी अनुरोध किया था कि हमको काउंसलर एक्सेस दिया जाना चाहिए, लेकिन बार बार भारतीय हाई कमीशन के द्वारा जो है अनुरोध किए जाने के बावजूद काउंसलर एक्सेस जो दी जानी चाहिए थी वह काउंसलर एक्सेस नहीं दी गई है और भारत पाकिस्तान द्वारा बगैर काउंसलर एक्सेस के इस सेंटेंस को मैं स्ट्रांगली कहना चाहता हूं कि यह जो फांसी की सजा जो सुनाई गई है, अध्यक्ष महोदया भारत सरकार उसे स्ट्रांगली कंडेम करती है। और मैं यह भी सदन को आश्वस्त करना चाहता हूं, जो लॉ एंड जस्टिस के बेसिक नॉर्म्स होते हैं उसको बिना ध्यान में रखे यह फांसी की सजा उन्हें सुना दी गई है कुलभूषण जाधव को। और सदन को मैं आश्वस्त करना चाहता हूं, चाहे इसके लिए जो भी करना पड़े भारत सरकार वह करेगी और कुलभूषण जाधव के साथ न्याय होगा। अध्यक्ष महोदया, इतना मैं सदन को आश्वस्त करना चाहता हूं। భారత పౌరుడు కుల్భూషణ్ జాదవ్ కు ఉరిశిక్ష విధించడంపై రాజ్యసభలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటన చేశారు. ఇది పథకం ప్రకారం పాకిస్తాన్ చేస్తున్న హత్యగా ఆమె అభివర్ణించారు. కుల్భూషణ్ తప్పు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సుష్మా స్పష్టం చేశారు. జాదవ్ ఉరిశిక్షపై పాక్ ముందడుగు వేసే ముందు పునరాలోచన చేయాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కుట్రపూరితంగా జాదవ్ను ఈ కేసులో ఇరికించారని, ఇరాన్ నుంచి అతన్ని ఎత్తుకొచ్చారని చెప్పారు. కాన్సలర్తో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, దీన్ని బట్టి ఇది కుట్రపూరిత చర్య అని స్పష్టమవుతుందని సుష్మా వెల్లడించారు. ఐ రైజ్ టు షేర్ మై కన్సర్న్ విత్ ద హౌస్ రిగార్డింగ్ ద రిపోర్ట్ దట్ ఎన్ ఇండియన్ సిటిజన్ శ్రీ కుల్భూషణ్ జాధవ్ హెస్ బిన్ అవార్డెడ్ అ డెత్ సెంటెన్స్ బై అ పాకిస్తాన్ మిలిటరీ కోర్ట్ మార్షల్ ఆన్ కన్కాక్టెడ్ చార్జెస్ ఐ రిపీట్ ఆన్ కన్కాక్టెడ్ చార్జెస్ ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ ది హౌస్ దట్ శ్రీ జాధవ్ వాజ్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఇరాన్ అండ్ వాజ్ కిడ్నాప్డ్ అండ్ టేకన్ టు పాకిస్తాన్ The exact circumstances are unclear and can only be ascertained if we have consular access to him. Accordingly, from the time his abduction was known, our High Commission in Islamabad has continuously pressed Pakistani authorities for such access, although this is provided for by international law and is deemed a norm in international relations. The government of Pakistan did not permit it. That itself should tell us much about the strength of the case against Shri Jadhav. Honorable members would also recall that a senior Pakistani leader has himself expressed doubts about the adequacy of evidence in this case. Honorable Deputy Chairman Sir, earlier this year, the Pakistan government sought our assistance to obtain evidence and other materials for the investigation process. In doing so, they leveled ridiculous charges against senior Indian officials who had no connection to this issue. Thereafter, they linked providing consular access to our acceptance of their position. Nevertheless, in the hope that some forward movement could be made, our response was constructive. We pointed out that consular access to Shri Jadhav would be an essential prerequisite in order to verify the facts and understand the circumstances of his presence in Pakistan. Given this exchange, it is extraordinary that yesterday, a decision is suddenly announced awarding a death sentence in this case when previous exchanges with India itself underlines the insufficiency of evidence. To make matters even more absurd, 3 hours after the death sentence was announced, the Indian High Commission received an official communication from the Foreign Ministry of Pakistan reiterating the Pakistani proposal for conditional consular access. That tells us a lot about the farcical nature of the alleged proceedings which have led to an indefensible verdict against an innocent kidnapped Indian.
ఏడాదిలో ఒకేసారి వెళ్లగలిగే సలేశ్వర క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. నల్లమల కొండ గుహల్లో వెలిసిన శివయ్య దర్శనం కోసం రాళ్ళు రాపలతో కూడిన కాలినడక బాటలో గంటల తరబడి నడుస్తూ లింగమయ్యను దర్శించుకుంటున్నారు. నల్లమల రహదారులు భక్తులు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. చైత్ర పౌర్ణమి కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సలేశ్వరం జాతరకొచ్చే భక్తులకు కొన్ని సంఘాలు అన్నదానంతో పాటు మంచినీళ్లు అందిస్తున్నారు. లింగమయ్యను ఏడాదిలో ఈ 5 రోజులు తప్ప మిగతా రోజులు చూడలేము. చుట్టూ అడవి ఉండడంతో చెంచులు కూడా ఇక్కడికి వెళ్ళలేరు. సలేశ్వరం జాతరను తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేర్కొంటారు. చేసిన దొంగతనాలకు జైలు జీవితం అనుభవించాడు. అయినా బుద్ధి మారలేదు. తన స్వగ్రామంలో ఇల్లు కొనుక్కొని సెటిల్ కావాలని ప్లాన్ చేశాడు. ఇందుకు భారీ స్కెచ్ వేశాడు. ఇందులో భాగంగా దొంగతనాలు చేస్తూ ముషీరాబాద్ పోలీసులకు చిక్కి అరెస్ట్ అయ్యాడు. శ్రీనివాస్ అలయాస్ డాన్ శ్రీను దొంగతనాలు చేస్తూ 21 సార్లు పోలీసులకు పట్టుబడి జైలు జీవితం అనుభవించాడని సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వివరాలను వెల్లడించారు. 2006లో హీరో చిరంజీవి ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించాడని తెలిపారు. ఇతని నుంచి 20 తులాల బంగారం, 3.5 కేజీల వెండి, వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులు, మొత్తం సుమారు 7 లక్షల రూపాయలు విలువైన సొత్తును రికవరీ చేశామని పేర్కొన్నారు. ఈరోజు ఈ 2 కేసులు ఆయన్ని అరెస్ట్ చేసి పంపడం జరుగుతుంది. ఆయన దగ్గర నుంచి 20 తులాలు బంగారం, 3.5 కిలోలు వెండి, ఇంకా కొన్ని ఎలక్ట్రానిక్ గుడ్స్, మొత్తం 7 లాక్స్ వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. ఈయన ఇంత ముందుకే ఒక 21 కేసులు ముద్దాయిగా జైలుకి వెళ్ళి రావడం జరిగింది. కంటిన్యూస్గా 2-వీలర్ అఫెన్సెస్ అండ్ హెచ్బీ బై నైట్ అఫెన్సెస్ చేస్తూ ఉన్నాడు. ఈయన ఎమ్మో వచ్చేసి ఎక్కడైతే ఇన్మేట్స్ లేని హౌసెస్ని చూసి అక్కడ అటాక్ చేసి వస్తువుల్ని తీసుకెళ్లడం చేస్తున్నారు. దీనివల్ల ఈ పర్టికులర్ అఫెన్స్లో ఈ అఫెండర్ విత్ ఇంటాక్ట్ ప్రాపర్టీతో పట్టుకోవడం జరిగింది. పాపులేషన్ ఫస్ట్ లాడ్లీ మీడియా అవార్డ్స్ ఫర్ జెండర్ సెన్సిటివిటీ కార్యక్రమం రవీంద్ర భారతిలో జరిగింది. 2015-16 గాను వివిధ ప్రసార మాధ్యమాల్లో ప్రచురితమైన మహిళా సాధికారిత అంశాలకు లాడ్లీ మీడియా అవార్డ్స్ను ప్రకటించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాచకొండ సిపి మహేష్ భగత్ హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో అతిథులుగా మళ్ళు స్వరాజ్యం, మామిడి హరికృష్ణ, లాడ్లీ మీడియా నిర్వాహకులు పాల్గొని విజేతలకు అవార్డులు అందజేశారు. I feel personally that this is the, these are the awards that we are going to give and honor our mothers and sisters. I feel personally very happy that most of the people are my sisters. And I congratulate all the organizers of Population First, United Nations Fund for Population Activities. So what these awards today, they are given for really the realistic subjects. Many subjects are covered in these awards today. LGBT subject is there, child marriages is there, sex worker subject is there. You just name the subject which is related to gender and it is there. అమెరికాలోని సియాటిల్ నగరంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన మధుకర్ రెడ్డి మృతదేహం స్వగ్రామమైన యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగాంకు చేరుకుంది. కుమారుడి మృతదేహాన్ని చూసి ఆ తల్లిదండ్రులు, బంధుమిత్రులు తీవ్రంగా విలపిస్తున్నారు. అమ్మా, దయచేసి నన్ను క్షమించు అంటూ ఆత్మహత్య చేసుకోవడానికి కొద్దిసేపటి ముందే తన ఆవేదనను వ్యక్తం చేస్తూ తల్లికి మెసేజ్ చేశాడు మృతుడు.
అయితే గత కొన్ని రోజులుగా ఇండియాకు తిరిగి వచ్చేందుకు మధుకర్ ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆర్థికంగా అక్కడే స్థిరపడ్డ మధుకర్ కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మధుకర్ ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు అసోంలో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. గతేడాది ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ విషయంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువు నష్టం కేసులో కోర్టు ముందు హాజరు కావాలని నోటీసులు వచ్చాయి. స్థానికంగా ఎన్నికలు ఉన్న కారణంగా తాను వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నానని, తనకు కాస్త సమయం కావాలని గతంలో కేజ్రీవాల్ కోర్టును కోరారు. అయితే జడ్జి మాత్రం ఆయనకు వినతి పత్రాన్ని తోసిపుచ్చారు. జనవరి 30లోపు తమ ఎదుట హాజరు కానందుకు ఆయనకు 10,000 రూపాయల జరిమానాను విధించడం జరిగింది. ఈ కేసును తదుపరి విచారణకు 8 May వాయిదా వేశారు. గత కొన్నేళ్లుగా కోతుల గుంపులో జీవించిన మోగ్లీ బాలిక క్రమంగా కోలుకుంటోంది. ప్రస్తుతం లక్నోలోని నిర్వాణ్ పునరావాస కేంద్రంలో ఉండి చికిత్స పొందుతోంది. ఉత్తరప్రదేశ్లోని కటార్నే ఘాట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్ర పరిధిలో కొన్నేళ్లుగా కోతులతో కలిసి జీవించిన ఈ బాలిక పూర్తిగా మర్కట బాలగా మారి అదేవిధంగా ప్రవర్తిస్తూ మనుషుల దగ్గర కేకలు వేసేది. బాలిక ప్రవర్తనలో క్రమంగా మార్పు కనిపిస్తుందని, త్వరలోనే సాధారణ స్థితిలోకి మారే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. త్వరలోనే ఆ బాలికకు ఐక్యూ టెస్ట్ కూడా నిర్వహిస్తామని చెప్పారు. గతంలో బాలిక ఆహారం పళ్ళాన్ని నేలపై విసిరివేసేదని, కింద పడిన ఆహారాన్ని ఏరుకుని తినేదని, అదేవిధంగా నీళ్ల గ్లాసును కూడా కింద పడవేసి నీళ్లను తాగేందుకు ప్రయత్నించేదని, కానీ ఇప్పుడు అలా చేయడం లేదని, ప్లేట్లోనే ఆహారం తీసుకుంటుందని, నీరు ఇతర శీతల పానీయాలను కూడా గ్లాసులోనే తీసుకుంటుందని తెలిపారు. ఇక అమెరికాలోని యునైటెడ్ ఎయిర్లైన్స్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. తమ విమానంలో సీట్లు లేకపోయినా ఎక్కువగా బుకింగ్ చేయడమే కాకుండా ఓ ప్రయాణికుని బలవంతంగా విమానం నుంచి దించేశారు. సీటులో నుంచి లాగి అతన్ని ఈడ్చుకెళ్లారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. షికాగో నుంచి కెంటకీలోని లూస్విల్లేకు వెళ్లే యునైటెడ్ ఫ్లైట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నెల రోజుల్లో తమ ప్రయాణికుల పట్ల యునైటెడ్ ఎయిర్లైన్స్ దురుసుగా ప్రవర్తించడం ఇది రెండోసారి. ఇంత జరిగిన ఎయిర్లైన్స్లో సీఈఓ ఆస్కార్ మనోజ్ మాత్రం క్షమాపణ చెప్పడం లేదు. పైగా తమ సిబ్బంది చర్యలను సమర్థించడం గమనార్హం. తాను ఓ డాక్టర్నని చెబుతున్న సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోకుండా ఈడ్చుకు వెళ్లారని ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన టైలర్ బ్రిడ్జెన్ తెలిపాడు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.